Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Okay, andariki namaskaralu. Silence. Andariki namaskaralu. ఈ రోజు నేను ఆ సౌండ్ ఏంటి రోడ్డు రోడ్డు కాదు ఏ సౌండ్ ఏదో ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఇటీవల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి పైన ప్రభుత్వం చేసిన విధానం కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కొంత బాధ ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది. దానిపై నేను ఎవరికి చెప్పలేదు. ఆలోచించడం మీరందరూ కూడా వచ్చారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఇక్కడ వారు ఉన్నారని తెలిసి నేరుగా నేను హోటల్కి వచ్చాను. అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాం. అయితే ఈరోజు మనందరం ఒక్కసారి ఒక నాగరిక ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యంలో ఈరోజు జరిగిన విధానం చూస్తే చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రామ్ ఇష్యూ చేశారు. ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం ప్రకారం వారు వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ కానీ ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కానీ పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు. ఇద్దరిని ఎదురు రానియకుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది. అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. వీరిని తిరగనేయకుండా చేయడం కోసం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం. నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు. పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళ కార్యకర్తలపైన వాళ్లే దాడులు చేసి ఆయనపైన కేసులు పెట్టడం, వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టడం. ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కు పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, అంటే కారు చీకట్లో పంపిస్తారు. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారు ఎక్కి ఆయన కదలనీయకుండా నడి రోడ్డు పైన నిలబెట్టాలనుకుంటారు. అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. రాత్రంతా ఆయన రూమ్లో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంటే ఆయన రాష్ట్రానికి రాష్ట్రంలో పౌరుడు కాదా, లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా? అలాంటిది మనం చూసి చాలా దారుణంగా ప్రవర్తించారు. తడాన 41 నోటీస్ ఇచ్చి ఆయన నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు. ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే? నేను అడుగుతున్నా, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు. అంటే మీరు ఒకటే ఆలోచించారు, తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా.
రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది. దాడి చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, మళ్ళా మన మీద నిందలేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. క్యారెక్టర్ అసాసినేషన్ ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసరం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ ఇంకొక నాయకుడిని కానీ వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరైనా మనంగా తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం ఇది ఒక పరిపాటి అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ దీన్ని నేను చూస్తున్నా. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. పత్రిక మీడియాకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రజలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక, వీళ్ళ హింసలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు బయట కూడా చెప్పుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుతగుతలాడుతూ బతకాలి కాబట్టి బతికే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఈరోజు నా మనసు బాధపడి తప్పకుండా కలవాలి, కలిసి సంఘీభావాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందిని చూశాను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. ఇంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీసు మీద దాడి చేసి కనీసం ఇంతవరకు కేసు పెట్టలేదు. తిరిగి మా వాళ్ళని వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతున్నా. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, అప్పుడే ప్రజా సమస్యలపైన మనం పోరాడతాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రజా సమస్యలపైన పోరాడినప్పుడు ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని కనీసం ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని చెప్పలేని స్థితిలో రాజకీయ పార్టీలుంటే ఎవరు చెప్పగలుగుతారని అడుగుతున్నా, ఎక్కడికి పోవాలని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప మీరు స్ట్రైట్గా అడుగుతున్నారు. ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మమ్మల్ని తిట్టిస్తే, తిడితే, మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు. ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దీనిపై నేను ఒకటే ఆలోచిస్తున్నా, వారితో నేను మాట్లాడాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అవసరమైతే మళ్లీ కలుస్తాం, కూర్చుంటాం, ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం, అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు, కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా మేము బయట వస్తే ఆంక్షల, అడుగడుగునా మేము బయట ఎక్కడన్నా ఊరికి పోతే మాకు నిర్బంధాలా, ఇది కూడా మానాలి. మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం. వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్లకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఇస్తారా? ఏమనుకున్న తప్పు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలుద్దాం, కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో నేను చర్చించా. ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే
తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం ఏంటి విజయవాడలో అంకబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు ఆ రోజు నేనే ముందుకు వచ్చి ఇమిడియట్ గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకు వెళ్తాం।